हेलो गाइस, वेलकम टू द ट्रेडिशनल आर्ट्स। ఈ రోజుటి వీడియోలో మనం బుద్ధుడి యొక్క ఫేసింగ్ స్ట్రక్చర్ ఎలా వేయబోతున్నామో నేర్చుకోబోతున్నాం। ఆల్్రెడీ నేను స్కెచ్ అనేది ప్రిపేర్డ్ గా వేసేసున్నాను। సో అవుట్లైన్ ఏ విధంగా వేయాలని మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది। సో ఫస్ట్ నేను యూస్ చేసిన పెన్ నార్మల్ బ్లాక్ జెల్ పెన్। చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు ఇది ఏం పెన్ అని। నేను నార్మల్ ఆర్డినరీ 5 రూపీస్ 10 రూపీస్ పెన్ మాత్రమే యూస్ చేస్తున్నాను। సో బ్లాక్ పెన్ మాత్రమే వాడుతున్నాను। सो ओके इप्पुडु वेस्तुन्न ई डिजाइन एंटंटे याक्चुअली बुद्धुडि बोम्म की चाला इमेज लो चूसुंटाम इला मुडुलु मुडुलुगा उंटुंदि। याक्चुअली मुडुलु कादु इदि ओक शेल मात्रमे। सो मनं वीटिनि एंत राउंड गा डीटेल्स करेक्ट इस्ते मात्रमे फेस की लुक अनेदि वस्तुंदि। ఈ రౌండ్ షేప్ కానీ కొంచెం అటు ఇటు కాకుండా మెన్ కరెక్టర్ సర్కిల్ మోషన్ లో లేకుండా కానీ ఉంటే సో మనం వేస్తున్న ఇమేజ్ అంత ఇంపాక్ట్ గా కనిపించదు। సో సాధ్యమైనంత వరకు ఇది ట్రై చేసే వాళ్ళు కాస్త పేషెన్స్ గా సర్కిల్ కరెక్ట్ గా వచ్చే విధంగా చూసి మాత్రమే వేయండి। సో ఇది మొత్తం అలానే వస్తుంది, కాకపోతే నేను కొద్ది కొద్దిగా కొంచెం డిటైలింగ్స్ మార్చాను। సో ఇలానే మీరు స్టిల్ ఎండ్ వరకు ఇలానే కంప్లీట్ చేయండి, ఓకేనా। అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా ఇది డ్రాయింగ్ కే నేను యాక్చువల్లీ కలరింగ్ పార్ట్ కూడా వేస్తాను। సో యాక్చువల్లీ ఈ మధ్య కాస్త బిజీగా ఉండడం వల్ల కాస్త నేను ఛానల్స్లో కూడా ఎటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు। లాస్ట్ 1 మంత్ బిఫోర్ అనుకుంటాను ఒకసారి వీడియో అప్లోడ్ చేశాను। సో చాలామంది కమెంట్లో కూడా అడిగారు, కొంతమంది వీడియోస్ అప్లోడ్ చేయండి అని, కొంతమంది వాట్సాప్లో కూడా పింగ్ చేశారు। సో నేను డెఫినెట్గా వీడియోస్ చేస్తాను, బట్ కలంకారీ మోషన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను। అండ్ చాలా మంది కూడా అడిగారు కలంకారీ పెన్ ఏ విధంగా తయారు చేస్తారని। నేను తర్వాత వీడియోస్ లో కూడా కలంకారీ పెన్ ఏ విధంగా డ్రా చేస్తారో నేను అలా ప్రిపేర్ చేస్తారో నేను మీకు నేర్పిస్తాను। అండ్ చూడండి, ఇందాక చేస్తున్న డ్రాయింగ్ లో ఈ డ్రాయింగ్ లో మనం షెల్స్ మాత్రమే యూస్ చేసాం, బట్ ఇప్పుడు వేస్తున్న దాంట్లో తామర డిజైన్ కూడా మనం యూజ్ చేస్తున్నాం, అంటే కొంచెం క్రియేటివిటీగా యూజ్ చేస్తున్నాం అన్నమాట। సో నార్మల్ ఆర్డినరీ బుద్ధ బొమ్మలో చూసామంటే మనం ఒక షెల్స్ లాగే ఉంటుంది అప్ టు హెయిర్ నుంచి టాప్ వరకు, బట్ మనం కొంచెం క్రియేటివిటీగా ఈ తామర డిజైన్ యూజ్ చేస్తున్నాం। ఈ తామర డిజైన్ ఇక్కడ మాత్రమే కాదు, మన ఇయర్స్కి సైడ్లో కూడా నేను ఈ తామర డిజైన్ని ఈ డ్రాయింగ్లో యూజ్ చేస్తున్నాను। సో మీరు కొంచెం క్రియేటివిటీగా యూజ్ చేయాలి అనుకుంటే మీరు తప్పకుండా కొన్ని ఏదైనా స్కల్ప్చర్ అట్ డెఫినెట్గా చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది। అండ్ శ్రీకాళహస్తిలో కానీ అండ్ బెంగళూరు సైడ్ కానీ చాలా బాగున్నాయి ఇమేజెస్, నేను వెళ్ళి చూసి విజిట్ చేశాను। సో మీరు కూడా విజిట్ చేయండి స్కల్ప్చర్ ఆర్ట్. ఈ మధ్య రీసెంట్లీ కూడా అలంపూర్ జోగులమ్మ టెంపుల్లో కూడా స్కల్ప్చర్ ఆర్ట్ ఉంది, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. మీరు చూసారంటే చోలాస్ ఆ స్కల్ప్చర్ ఆ టైప్లో వస్తుంది। ఇప్పుడు వేసిన ఫేసింగ్ స్ట్రక్చర్ కూడా సేమ్ నేను కొంచెం ఆ ఫేస్ మోషన్స్ని తీసుకొని నేను వేశాను। సో డెఫినెట్లీ మీరు ఈ అలంపూర్ జోగులమ్మ టెంపుల్ని విజిట్ చేయండి। డెఫినెట్గా ఉదయ్ ట్రెడిషనల్ ఆర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। అండ్ ఇదే కాకుండా నాకు ఇన్స్టా కూడా ఉంది, అది ఉదయ్ ఇంటీరియర్ వాల్ వర్క్స్ అని ఉంటుంది। సో ఇంటీరియర్ వాల్ వర్క్స్ కూడా మేము చేస్తాము। సో ప్రజెంట్ ఈ కలంకారీ మెథడ్లో క్లాత్ మీద నేను ఎప్పుడు ఒక వీడియో చేయలేదు, ఓన్లీ నేను పేపర్ వర్క్ మాత్రమే చేస్తున్నాను। ఆల్రెడీ కొంతమంది అడుగున్నారు క్లాత్ బేస్ మీద ట్రెడిషనల్ లుక్లో ఏ విధంగా చేస్తారని, ఓకే ఫైన్। ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేస్తున్నది ఫేసింగ్ స్ట్రక్చర్ వేస్తున్నాను। ఫేస్ దగ్గర మాత్రం వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే మనకు ఫేస్ లుకింగే మెయిన్ థింగ్ కాబట్టి మీరు వేస్తున్నప్పుడు కొంచెం స్లోగా అయినా సరే టైం తీసుకొని ఫేసింగ్ స్ట్రక్చర్ కరెక్ట్గా వేసే విధంగా చూడండి। ఇయర్స్ కూడా బుద్ధుడికి ఏంటంటే కింద కొంచెం సాగినట్లుగా కింద దాకా వచ్చి పైదాకా ఉంటుంది వేసాను। అండ్ ఇయర్ కట్ కూడా నేను వేస్తున్నాను, అండ్ మనం ఇయర్ అనేది కొంచెం క్లియర్ కనిపించడం డార్క్ షేడ్లో కూడా ఇస్తున్నాను, కింద వైపు కానీ అలాగే పైన కానీ డార్క్ షేడ్లో ఇస్తాను। బోత్ ఈ లెఫ్ట్ సైడ్ సేమ్ అలానే, రైట్ సైడ్ కూడా సేమ్ అలానే ఇస్తున్నాను। అండ్ నేను మొత్తంగా వేయట్లేదు బుద్ధుడు, ఓన్లీ జస్ట్ అండ్ ఫేస్ వర్క్ మాత్రమే ఒక కండు ఒక క్లాత్ మాత్రమే కప్పినట్టుగా మాత్రమే వేస్తున్నాను, కంప్లీట్గా వేయట్లేదు, ఎందుకంటే మెయిన్ ఫేసింగ్ స్ట్రక్చర్ చాలామందికి ఎలా షేప్ తీసుకుంటారు, ఎలా కంపోజ్ చేస్తారు, అండ్ ఐస్ ఎలా తీసుకుంటారు, లిప్స్కి నోస్కి ఎలా తీసుకుంటారు అనేది చాలా మాత్రం తెలియదు అనమాట। సో అందుకు మాత్రం ఫేస్ మాత్రం ఫోకస్ చేస్తూ ఫేస్ మాత్రమే వేశాను। అండ్ నెక్కి చూడండి, నెక్కి జాయింట్స్ కరెక్ట్గా ఇవ్వండి, ఈ సైడ్ ఆ సైడ్ కరెక్ట్ జాయింట్స్తో ఇవ్వాలి। అండ్ యాక్చువల్గా నేను మెడ కింద కూడా కొన్ని లైన్స్ అనేటివి ఇవ్వాలి, యాక్చువల్ నేను లైన్స్ ఇవ్వలేదు। సో ఇక్కడ క్లాత్ అనేది జస్ట్ ఒక ఫోల్డింగ్ లాగా మాత్రమే నేను ఇస్తున్నాను, జస్ట్ ఒక లైన్స్ మాత్రమే, మొత్తంగా ఏమి ఇవ్వడం లేదు। సో ఇది కాస్త చూడండి,
అండ్ నెక్స్ట్ గా ఐస్కి మనం కంపోజ్ చేయబోతున్నాం. సో ఐస్ వేసేటప్పుడు ఫేస్ని యాక్చువల్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇంటూ హాఫ్ 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. అంటే కింద పార్ట్ ఎక్కువగా ఉండాలి అండ్ నుదుటి పార్ట్ ఐస్కి కొంచెం తక్కువ ఉండాలి. మనం ఐస్ వేసేటప్పుడు పెన్సిల్తో నీట్గా క్లియర్గా వేసుకోండి. ఒక సైడ్ ఒకలా ఇంకో సైడ్ ఇంకోలా వచ్చే ఛాన్సెస్ మ్యాక్సిమం చాలా వరకు ఉంటాయి. సో దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి మీరు పెన్సిల్తో నీట్గా డ్రా చేసుకోండి. యాక్చువల్లీ నేను వీడియో నేను మొబైల్ పట్టుకొని తీస్తున్నాను, సో అందుకే కొంచెం అటు ఇటుగా వస్తుంది. సో ఇది కాస్త టైం అయ్యాక నేను యాక్చువల్లీ మళ్ళీ నిదానంగా పెన్సిల్తో వేసి మీకు డిస్ప్లే చేస్తాను. ఓకే, ఐబ్రోస్ చూడండి ఈక్వల్గా వచ్చే విధంగా ఉండాలి. అంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లేకుండా టైం తీసుకొని వేయండి. అండ్ నోస్ పార్ట్ కూడా నేను నుదుటి భాగం రెండు ఐబ్రోస్ కాడి నుంచి లైన్ తీసుకొని సో ఈక్వల్గా వచ్చే విధంగా నోస్ని లే చేశాను. అండ్ లిప్స్కి మాత్రం నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో అలానే తీసుకోండి. ఇలానే స్లోగా నీట్గా వేసుకోండి. పెన్తో వేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా వేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న దాంట్లో నేను ఆల్రెడీ అరేంజ్ చేసి నీట్గా క్లియర్గా వేశాను అది ఎలా ఏంటి అని షేప్స్. చూడండి, మన ఐస్కి ఏ విధంగా అయితే ఎడ్జస్ట్ ఉంటాయో సేమ్ అదే విధంగా ఈ బుద్ధ బొమ్మకి కానీ ఏ బొమ్మకి కానీ ఇలా వేసామంటే మనకి లుక్ అపీరెన్స్ వస్తుంది. అంటే కలంకారీ స్టైల్లో ఇలా వేయరు, నార్మల్ లుక్లో ఉంటుంది. బట్ దాని ఫేసింగ్ స్ట్రక్చర్కి ఆ గ్లో డిఫరెంట్గా ఉంటుంది. సో బుద్ధ బొమ్మకి కాబట్టి నేను యాక్చువల్గా మనకైతే ఎలా అయితే ఉంటాయో ఎడ్జస్ సేమ్ నేను అలానే కంపోజ్ చేశాను. అండ్ ఐబ్రోస్ కూడా ఐ ల్యాషెస్ కూడా ఏంటంటే నేనేమి ఇవ్వలేదు. జస్ట్ ఒక లైన్ కనురెప్ప తెరిచి మూస్తున్నట్టుగా మాత్రమే నేను ఇచ్చాను. అండ్ ఐబ్రోస్ చూడండి నేను ఎలా ఇచ్చానంటే రెండు ఐబ్రోస్ కలిసినట్టుగా మాత్రమే నేను పెన్సిల్ వర్క్లో ఇచ్చాను. అండ్ నోస్ కానీ మీరు గమనించారంటే నేను ఐబ్రోస్కి మధ్యలో నుంచి తీసుకొని కొంచెం వెడల్పుగా చేసి నోస్కి సింక్ అయ్యే విధంగా కరెక్ట్ పొజిషన్లో వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే నోస్ క్రాస్ కాకూడదు, లెఫ్ట్ అండ్ రైట్ క్రాస్ కాకుండా కరెక్ట్గా ఈక్వల్గా ఆ పక్కకి లెఫ్ట్ అండ్ రైట్ కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. అండ్ ఐబ్రోస్ వేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే వన్స్ మనం వేసేటప్పుడు హ్యాండ్ షివర్ అయిందంటే మాత్రం ఇచ్చిన డ్రాయింగ్ మాత్రం అంత క్లారిటీగా రాదు. సో నేను ఐబ్రోస్కి కాస్త థిక్గా పెడుతున్నాను, ఎందుకంటే ఐబ్రోస్ థిక్గా ఉంటేనే చూడడానికి లుక్ కూడా అపీరెన్స్ బాగుంటుంది. ఆ నోస్ పార్ట్కి వచ్చేటప్పటికి డెఫినెట్గా కొంచెం స్లోగా పెన్తో వేసుకోండి. నేను బ్లాక్ జెల్ పెన్ మాత్రమే యూస్ చేస్తున్నాను, వాటర్ ప్రూఫ్ ఇది. సో అంతే కానీ దీనికని పర్టికులర్గా ఏ స్పెషల్గా పెన్ అయితే యూజ్ చేయట్లేదు. కొన్ని మండల ఆర్ట్స్కి కానీ కొన్ని గోంద్ ఆర్ట్ సమ్ డిఫరెంట్ ఆర్ట్స్కి డిఫరెంట్ పెన్స్ యూస్ చేస్తారు, అలాగే డిఫరెంట్ పేపర్స్ యూస్ చేస్తారు. లిప్స్ వేసేటప్పుడు చూడండి షేప్స్ కరెక్ట్గా చూసుకోండి. పై లిప్ ఎలా అయితే బొంపు పెట్టానో అలాగే పెట్టండి. అండ్ కింద లిప్కి మనకి ఎలాగో ఉంటుందో సేమ్ అలా విధంగానే నేను చేశాను. అండ్ చిన్ కింద మాత్రం జెన్ ఒక సర్కిల్ లాగా, ఎందుకంటే ఫేస్కి కొంచెం గ్లో వచ్చే విధంగా వేశాను. అండ్ ఇప్పుడు నేను దానికి జస్ట్ ఇందాక చెప్పాను కదా మీకు తామర డిజైన్ నేను యూజ్ చేస్తున్నాను అని. సో ఇయర్స్ దగ్గర సో ప్రజెంట్ అదే నేను ఇక్కడ పెన్సిల్తో డ్రా చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ కూడా సేమ్ ఇదే డిజైన్. ఈ తామర డిజైన్ పైన కూడా కొంచెం నేను డిఫరెంట్గా ఇంకా కొంచెం ఫ్లో పెంచుదాం, ఫ్లోగా వేద్దామని చెప్పి నేను కాస్త పైన కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇది కూడా సేమ్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా ఇలానే వస్తుంది. సో పెన్తో వేసేటప్పుడు మాత్రం యాజ్ యూజువల్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా విధంగానే ఇది కూడా మనం డ్రా చేసుకుంటున్నాం అంతే. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను దాదాపుగా మంచి డిజైన్స్ వేయడానికి నేను ట్రై చేస్తాను. చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య, సార్ మీరు వర్క్స్ ఈ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, లేటెస్ట్ వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేయండి అని. సో డెఫినెట్గా నేను మీకు లేటెస్ట్ వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో ఇదిగోండి, పెన్తో వేసేటప్పుడు డీటెయిలింగ్స్ కరెక్ట్గా వేసుకోండి. పెన్సిల్తో మనం కరెక్ట్గానే వేసుకుంటాం, బట్ పెన్తో వేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా మోషన్ కట్ అవుతుంది, ఎందుకంటే మేము స్కెచ్ వేసేటప్పుడు పెన్సిల్తో ఒక రకంగా వేస్తాం, పెన్ అవుట్లైనింగ్ వేసేటప్పుడు ఒక రకంగా వేస్తాం. కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు పెన్సిల్తోనే క్లియర్గా వేసుకోండి. అండ్ పెన్తో వేసుకున్నప్పుడు సేమ్ అది ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అలానే వేసుకోండి. మేము వేస్తున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా మారిపోతాయి, ఆ ఫ్లోలో ఒక్కొక్క కరెక్ట్ ఫ్లోలో వెళ్ళిపోతుంది. పెన్సిల్తో మేము జస్ట్ ఒక రఫ్ స్కెచ్గా మాత్రమే వేసుకుంటాం. సో నెక్స్ట్ వీడియోలో అప్కమింగ్ ఈ లైనింగ్ అనేది మీరు జస్ట్ ఒక షేడింగ్ డిజైనింగ్ కోసం మాత్రమే. నేను జస్ట్ ఇది ఒక హైలైనర్,
హైలైటర్ అన్నమాట. సో నేను జస్ట్ ఇప్పుడు కలరింగ్ పార్ట్ ఏం తీసుకోలేదు, సో జస్ట్ ఒక స్కెచ్తో మాత్రమే నేను ఒక జస్ట్ బ్యాక్ సైడ్ ఒక లైటింగ్ మెథడ్లో మాత్రమే నేను డ్రా చేస్తున్నాను. స్లోగా డ్రా చేసుకోండి ఎందుకంటే ఇక్కడ హెయిరింగ్ పార్ట్ ఉంది. సో వన్స్ కలర్ అక్కడ డిప్ అయిపోయిందంటే మాత్రం మనకు అంత లుక్ అపీరెన్స్ అనేది ఉండదు. సో ఇది వేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. పైన టాప్ సైడ్ కూడా తామర డిజైన్ వేసాం మనం, సో ఆ డిజైన్ వేస్తున్నప్పుడు కూడా మనం కరెక్ట్ ఫ్లోలో వేసుకోండి. ఐ మీన్ అంటే ఈ డిజైన్లో కొంచెం అటు ఇటైనా కానీ ఫేస్ మీద కానీ పడే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకేనా? యాక్చువల్లీ నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను మధుబని ఆర్ట్ని కూడా ట్రై చేస్తాను డెఫినెట్లీ, ఎందుకంటే ఈ మోషన్స్లో మధుబని ఆర్ట్ కూడా చాలామందికి తెలుసు. ఐ మీన్ తెలియకపోవచ్చు కూడా కొంతమందికి. మధుబని కానీ గోంద్ ఆర్ట్ కానీ నెక్స్ట్ ఫ్లోరల్ ఆర్ట్స్ ఉన్నాయి. ఫ్లోరల్ ఆర్ట్స్లో చాలా రకాలు ఉన్నాయి, డెఫినెట్గా మీకు డెఫినెట్గా నచ్చుతాయి. ఫ్లవర్స్లో నేను వేరియస్ ఫ్లవర్స్ అండ్ వెరైటీస్ నేను మీకు డ్రా చేసి చూపించబోతున్నాను. అలాగే లీవ్స్ వేసేటప్పుడు కూడా చాలామందికి ఎన్ని రకాల లీవ్స్ ఎలా ఫ్లోస్ ఉన్నాయో తెలియదు. సో మనకి పినింట్రెస్ట్లో కొన్ని కొన్ని యాప్స్లో తెలుస్తాయి కానీ బట్ అంత క్లియర్ కట్గా తెలియదు, జస్ట్ ఇమేజెస్ మాత్రమే ఉంటాయి. సో మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను ఫ్లోరల్ ఆర్ట్ అలాగే మధుబని అండ్ పట్టచిత్ర కూడా, పట్టచిత్ర ఆర్ట్ కూడా చాలా ఫేమస్, పట్టచిత్ర కానీ అండ్ నెక్స్ట్ ఈ ఫ్లోరల్ ఆర్ట్స్లో ఉన్నాయి, వాల్ ఫ్లోరల్ ఆర్ట్స్ కానీ ఇంటీరియర్ వర్క్స్ కానీ. సో అవి నేను డెఫినెట్లీ మీకు డ్రా చేసి చూపిస్తాను, బట్ టైం పడుతుంది, టైం సరిపోవట్లేదు నాకు యాక్చువల్లీ వీడియోస్ చేయడానికి నా వర్క్స్ బిజీలో. సో డెఫినెట్గా మీకు మ్యాక్సిమం మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ అండ్ సపోర్ట్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.